గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫస్ట్ యూనిట్కి సంబంధించిన బ్రిటిష్ వారి పరిపాలనలో భారతదేశం ఎలా ఉన్నది అనేటటువంటి టాపిక్ మీద డిస్కస్ చేద్దాం. సో ప్రీవియస్ వీడియోలో మనం 1858లో జరిగినటువంటి విక్టోరియా మహారాణి ప్రకటన గురించి, అందులో ఉన్నటువంటి అంశాల గురించి సంక్షిప్తంగా డిస్కస్ చేసినాం. మరి విక్టోరియా మహారాణి ప్రకటన ప్రకారం భారతదేశం అనేది పూర్తిగా బ్రిటిష్ పార్లమెంట్ యొక్క ప్రత్యక్ష పరిపాలనలోకి వెళ్ళటం జరిగింది. అంటే డైరెక్ట్గా బ్రిటిష్ ప్రభుత్వమే భారతదేశ పరిపాలనా వ్యవహారాలను చూసుకున్నది. మరి ఎక్కడో భారతదేశం చాలా సుదూర ప్రాంతంలో ఉన్నది. మరి బ్రిటన్ దేశం చిన్న దేశం, భారతదేశం విశాలమైనటువంటి దేశం. మరి ఇంత చిన్న దేశం ఇంత విశాలమైనటువంటి దేశాన్ని ఎలా పరిపాలన చేయాలి అనేటటువంటి ఆలోచనలు వచ్చి, భారతీయుల సహకారంతోనే భారతదేశాన్ని పరిపాలన చేయాలనేటటువంటి ఆలోచన బ్రిటిష్ రాజకీయవేత్తల్లో కలగటం జరిగింది. మరి ఇది ఎలా సాధ్యం అంటే, రంగు రూపులలో భారతీయులు భారతీయులే, కానీ వాళ్ళని బ్రిటిష్ ఆలోచనలోకి, బ్రిటిష్ వాళ్ళ మైండ్లోకి తీసుకొచ్చినప్పుడే మనం భారతదేశం పైన ఆధిపత్యం చెలాయించగలుగుతామని చెప్పేసి బ్రిటిష్ రాజకీయవేత్తలు భావించారు. మరి భారతీయులను ఆంగ్లేయుల ఆలోచన విధానానికి ఎలా తీసుకురావాలి అనేటటువంటి కోణంలో ఆలోచన చేస్తే, అది దేనివల్ల సాధ్యమైందంటే ఆంగ్ల విద్య ద్వారా సాధ్యం కావటం జరిగింది. ఈ ఆంగ్ల విద్య భారతీయులని బ్రిటిష్ వాళ్ళ మైండ్ సెట్లోకి, ఆలోచన విధానంలోకి తీసుకెళ్ళింది. విక్టోరియా మహారాణి ప్రకటనలో ఒక అంశం భారతీయుల యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి వాళ్లకు ప్రభుత్వంలో సముచితమైనటువంటి స్థానం, గౌరవం, హోదా కల్పిస్తాం, ఉద్యోగ అవకాశాలు కూడా ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. మరి భారతీయుల శక్తి సామర్థ్యం దేని ద్వారా వచ్చింది? ఆంగ్ల విద్యను నేర్చుకున్నటువంటి వాళ్లకు మాత్రమే వాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు కల్పించారు. మరి ఆంగ్ల విద్యను ఎలా భారతదేశంలో విస్తరింపజేయాలి, భారతదేశంలో ఆంగ్ల విద్యను ఎలా ప్రచారం చేయాలి అనేటటువంటి అంశం మీద వాదోపవాదనలు, చర్చోపచర్చలు చాలా జరిగినాయి. దానికి లార్డ్ మెకాలే అనేటటువంటి వ్యక్తి ఒక బ్లూ ప్రింట్ను కూడా ఇవ్వటం జరిగింది. కానీ అది భారతదేశంలో ఆంగ్ల విద్య బేస్మెంట్ పూర్తిగా దేని ద్వారా, ఏ నివేదిక ద్వారా, ఎవరి సూచనలకు, సలహాల మేరకు జరిగిందంటే, సర్ చార్లెస్ వుడ్స్ అనేటటువంటి వ్యక్తి నేతృత్వంలో ఏర్పాటైనటువంటి కమిటీ ఇచ్చినటువంటి సూచనల మేరకు భారతదేశంలో ఆంగ్ల విద్య సుస్పష్టంగా విస్తరించగలిగింది. మరి ఈ సర్ చార్లెస్ వుడ్స్ నివేదిక అంటే కమిటీ మనకు 1853 వేయబడ్డది. కానీ ఈ కమిటీ తన నివేదికను 1854 ప్రభుత్వానికి సమర్పించడం జరిగిందండి. మరి వుడ్స్ నివేదికలో ఉన్నటువంటి అంశాలను కనుక మనం చూసినట్లయితే, ఇది చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. ఈ వుడ్స్ నివేదిక ఏం చెప్పిందంటే, ప్రత్యేకంగా ఒక విద్యాశాఖను ఏర్పాటు చేయాలని కూడా సూచించడం జరిగింది. భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రచారం చేయాలంటే, ఆంగ్ల విద్యను విస్తరింపజేయాలంటే
ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరికి నేర్పించాలంటే ప్రభుత్వంలో ఒక సెపరేట్‌గా ఒక విద్యాశాఖ ఉండాలి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉండాలని చెప్పేసి ఈ కమిటీ సూచించింది రెండవది మూడు ప్రెసిడెన్సీలలో విశ్వవిద్యాలయాలను కూడా స్థాపించాలి మూడు ప్రెసిడెన్సీలు మద్రాస్ ప్రెసిడెన్సీ బెంగాల్ ప్రెసిడెన్సీ అండ్ బాంబే ప్రెసిడెన్సీ ఈ మూడు ప్రెసిడెన్సీలలో ఒక్కొక్క యూనివర్సిటీని స్థాపించాలి అంటే ఉన్నత విద్య వ్యాప్తి కోసం ఈ విశ్వవిద్యాలయాలు స్థాపించాలని సూచించడం జరిగింది ఇంకా అన్ని స్థాయిలలో విద్యాబోధన చేసేటటువంటి ఉపాధ్యాయులకు శిక్షణను ఇచ్చేటటువంటి సంస్థలను ఏర్పాటు చేయాలి ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ టీచర్స్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఇవి ఏర్పాటు చేయాలి ప్రాథమిక విద్యకు గాని మాధ్యమిక విద్యకు గాని ఉన్నత విద్యకు గాని ఈ విద్యా సంస్థలలో బోధించేటటువంటి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేటటువంటి సంస్థలు కూడా ఉండాలి అని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ప్రభుత్వానికి ఈ కమిటీ సూచించింది ఇంకా అవసరమైన చోట ప్రభుత్వ పాఠశాలలు ఉన్నప్పటికీ కళాశాలలు ఉన్నప్పటికీ ఇంకా అవసరమైతే అదనపు కళాశాలలు పాఠశాలలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ కమిటీ సూచించింది అంటే ఎక్కువ మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉంటారు వాళ్ళ మేరకు ఆ రేషియో మేరకు నిష్పత్తి ప్రకారం ఇక్కడ ఎక్కువ ఇన్స్టిట్యూషన్స్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి సూచించింది ఇంకా మాధ్యమిక పాఠశాలలు కూడా ఏర్పరచాలి అని చెప్పేసి సూచించడం జరిగింది చాలా వరకు ప్రాథమిక పాఠశాలలే ఉన్నాయి మాధ్యమిక పాఠశాలలు చాలా దూరంలో ఉండేవి కాబట్టి వీలైనంత మేర తక్కువ దూరంలోనే ఈ మాధ్యమిక పాఠశాలలు కూడా ఏర్పాటు చేయాలి మాధ్యమిక విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి సూచించడం జరిగింది ఇంకా స్థానిక భాష పాఠశాలల పట్ల శ్రద్ధ కూడా తీసుకోవాలి చాలా వరకు ఈ బ్రిటిష్ వాళ్ళు పరాయి దేశస్తులు కాబట్టి వాళ్ళ మాతృభాష అయినటువంటి ఆంగ్ల విద్య వ్యాప్తి కోసమే వీళ్ళు ప్రయత్నిస్తున్నారు కానీ ఇక్కడ స్థానిక భాషలలో కూడా పాఠశాలలు ఏర్పాటు చేసి వాటిని కొనసాగించేటట్లు ప్రభుత్వం చూసుకోవాలని చెప్పేసి ఇక్కడ ప్రకటించడం జరిగింది ఇంకా గ్రాంట్ ఇన్ ఎయిడ్ను కూడా అందించాలి అంటే ప్రభుత్వ సహాయం చేత స్థాపించబడ్డటువంటి పాఠశాలలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇవ్వాలి అంటే విద్యాపరంగా అవసరమైనటువంటి పరికరాలు పనిముట్లతో పాటు ఇంకా సకల సౌకర్యాలు కల్పించడం కోసం కొన్ని అవస్థాపన సౌకర్యాలు కల్పించడం కోసం ఇక్కడ గ్రాంట్ ఇన్ ఎయిడ్ను ప్రకటించాలి ఇక్కడ అందించాలని కూడా ప్రభుత్వానికి ఈ చార్లెస్ వుడ్స్ నివేదిక సూచించడం జరిగింది ఇంకా ప్రాథమిక విద్య మాతృభాషలో కొనసాగాలి ఉన్నత విద్య మాత్రం ఆంగ్ల భాషలోనే కొనసాగాలని సూచించడం జరిగింది ఇంకా ఉన్నత విద్యా సంస్థలలో విద్యను అభ్యసించేటటువంటి ప్రతి విద్యార్థికి కూడా ఉపకార వేతనాలను అందించాలి స్కాలర్షిప్స్ను కూడా మంజూరు చేయాలి తద్వారా ఆంగ్ల విద్య ఇంకా బాగా వ్యాప్తిలోకి వస్తుంది అని ప్రకటించడం జరిగింది ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఆనాటి భారతీయ సమాజంలో స్త్రీ విద్య అనేది చాలా తక్కువగా ఉన్నది అంటే మహిళలు బాలికలు చదువుకునేటటువంటి వాళ్ళు కారు చాలా వరకు భారతీయ సమాజం ఈ మహిళల పట్ల మహిళ విద్య పట్ల చాలా అశ్రద్ధ వహించేది కాబట్టి స్త్రీ విద్యకు ప్రాముఖ్యతనివ్వాలి మహిళలకు కూడా బాలికలకు కూడా చదువుకునేటటువంటి అవకాశాన్ని కల్పించాలని బ్రిటిష్ ప్రభుత్వం భావించి ఇక్కడ ముఖ్యంగా చార్లెస్ వుడ్స్ అనేటటువంటి వ్యక్తి తన రిపోర్ట్లో ఈ స్త్రీ విద్యకు ప్రభుత్వం సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించాలని కూడా ప్రకటించిందన్నట్టు ఇది చార్లెస్ వుడ్స్ రిపోర్ట్లో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు మరి చార్లెస్ వుడ్స్ నివేదికలో ఉండేటటువంటి అంశాల ప్రకారం ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ అనేటటువంటి ఒక శాఖను ఏర్పాటు చేసింది పబ్లిక్ ఇన్స్ట్రక్టర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత హెల్త్ ఇన్స్పెక్టర్స్
ఎడ్యుకేషన్ ఇన్స్పెక్టర్స్ని కూడా ఏర్పాటు చేసింది. 1857వ సంవత్సరంలో కలకత్తాలో ఒకటి, మద్రాసులో ఒకటి, బాంబేలో ఒకటి, మూడు యూనివర్సిటీలను కూడా స్థాపించడం జరిగింది. తర్వాత యూనివర్సిటీ పరిపాలనా వ్యవహారాలను చూసుకోవటం కోసం ఛాన్సలర్ మరియు వైస్ ఛాన్సలర్ అనేటటువంటి పదవిని కూడా సృష్టించింది. గ్రాంటింగ్ ఎయిడ్ని అందించడం జరిగింది. ఇంకా వివిధ స్థాయిలలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేటటువంటి సంస్థలను కూడా ఏర్పాటు చేయటం జరిగింది. సో ఇలా మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వాళ్ళ పరిపాలనా కాలంలో ఆంగ్ల విద్యా వ్యాప్తి కోసం సర్ చార్లెస్ వుడ్స్ సూచించినటువంటి సూచనలను తూచా తప్పకుండా పాటించి చాలా తక్కువ కాలంలో భారతదేశంలో ఆంగ్ల విద్యా వ్యాప్తి కోసం ప్రభుత్వం చాలా తీవ్రంగా ప్రయత్నించడం జరిగింది. ఇక దీంతోపాటు రేపటి క్లాసులో మనం ఆంగ్ల విద్యా వ్యాప్తి కోసం వుడ్స్ నివేదిక తర్వాత ఏర్పాటు చేయబడ్డటువంటి హంటర్ కమిషన్ గురించి మనం రేపటి క్లాసులో చూద్దాం.